పర్లేదు సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఎంత మేరకు? అభివృద్ధి పనులు కొంచెం స్లోగా ఉన్నాయి, కానీ ఇంకా జరగాలి. చాలా స్లోగా ఉన్నాయి. తిరుపతిలో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎలా ఉంటుందంటారు వాతావరణం? వైసీపీకి ఎలా వచ్చు? తప్పకుండా వైసీపీ. తెలుగుదేశం పరిస్థితి ఏంటి? తగమే గోచరం. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా, ఏమంటారు? అక్కడ వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు బహుశా. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ. అంత రాకపోవచ్చు, 3 లక్షల మెజారిటీ రావచ్చు, 5 లక్షలు రాదు. మొత్తంగా ఎలా ఉంది పరిపాలన అంటే, ఇంటింటికి రేషన్ డెలివరీ చేయడం అవన్నీ, పెన్షన్లు ఇవ్వడం అని అవన్నీ? పెన్షన్లు బాగానే ఇస్తున్నారండి. ఫస్ట్ తారీఖు అందుతున్నాయి అందరికీ, అందరికీ బాగానే ఇస్తున్నారు. రేషన్ది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది ఇంటింటికి రేషన్ సప్లై కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా. అంటే ఎలా ఉంది, ఇంటింటికి రేషన్ డెలివరీ అనేది ప్రయోజనం చేకూరుస్తుంది అంటారా, లేకపోతే నష్టం కలిగిస్తుందా? అది కొంతమందికి పర్లేదండి, అందరికీ అంటే ఇది ప్రయోజనకరంగానే ఉంటుంది. కాకపోతే దాన్ని తీసుకెళ్లే విధానం కరెక్ట్గా లేదు, జనాల్లో తీసుకెళ్లే విధానం. అది రేషన్ షాప్లో డెలివరీ అయినట్టే అవుతుంది కదా. ప్రెసిడెంట్ ఆ బండి పెడుతున్నారు, ఆ మూల మీద పెట్టేసి వాళ్ళకి ఇస్తున్నారు. ముసలివాళ్ళకి, కొంచెం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్కి పర్లేదు, అది బాగానే ఉంటుంది అందరికీ. అంటే అది ఇంకా కొంచెం జనాల్లోకి వెళ్ళాలి పథకం. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, బాగా పెరుగుతున్నాయండి, భయంకరంగా పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ 100 రూపాయలకి వెళ్ళిపోయింది. అది స్టేట్ గవర్నమెంట్ తప్పిదమా, సెంట్రల్ గవర్నమెంట్ తప్పిదమా అన్నది అర్థం కావట్లేదు. కానీ 100 రూపాయలు సామాన్యుడికి చాలా భారం అది. తర్వాత ఈ ఆయిల్ ధరలు 150 రూపాయలు ఈరోజు, ఇదివరకు 80 రూపాయలు ఉండేది, 150 రూపాయలు. దాని ప్రభుత్వం వాళ్ళు గమనించి దానికి తగ్గ చర్యలు చేపడితే బాగుంటుంది. ఎత్తి పథకాలు బాగానే ఉన్నాయి, అందేవాడికి అందినట్లు, లేనివాడికి లేనట్లు, ఉన్నోడికి ఉన్నట్లు. ఎవడగాడ ఏజెంట్లుగా ఉండి ఎవడగాడ వచ్చింది దోసుకుని దోసుకున్నంత ఉందే. కానీ పథకాలు అంటే ఏదో ఇస్తున్నారు, చేస్తాం, అది అంటారు, ఇది అంటారు. అది ఆ పైసలు తిరిగితే కానీ అవి వస్తావో రావో తెలియదు. పొల్యూషన్ వాలంటీర్లు అంటారు, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తారు అనేసి వాళ్ళు చెప్తారు. వాలంటీర్లు వచ్చి ఏమంటారు, ఇక్కడ మా దగ్గరే ఉందండి, వాళ్ళు ఇస్తే కదా మీకు ఇచ్చేది, వాళ్ళు ఏమైనా మేమేం చేస్తామని వాలంటీర్లు అంటారు. ప్రతిదీ ఇలా ప్రతి ఒక సమస్యగా మారుతుంది. ఎవరిగాడు ఇది యథావిధిగా అన్నట్లు, ఇప్పుడు కరోనా పరిస్థితులు ఎలా ఉంది, ఏం చేయలేము, మన జాగ్రత్తలు మనం ఉండాలి, అంతకు తప్ప దీనికి మెడిసిన్ లేదు, మందులు లేవు అంటారు. అలాగే వచ్చే పథకాలు కాడ అవి మీ చేతికి వచ్చే వారికి మేము చేయలేము అన్నట్లు ఉంటుంది వ్యవహారం. అంతకుమించి ఇంకేం చేయలేదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే అలాగే ఉంటుందేమో వ్యవహారం. పథకం అంటే ఏం రాలేదు ఇంతవరకు. ఏమో అడిగితే, వాలంటీర్లు అడిగితే మీరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఒక రైస్ మాత్రం తెచ్చిస్తున్నారు, అది ఒకటే. ఇంక రెండో పథకం అంటే ఏం రాలే. అది మిగతా తిరుపతిలో ఎలక్షన్ అనేది, అది పొలిటికల్గా చెప్పుకోవాలంటే అది మనం అంతా ఊహించకూడదు. అది ఏదైనా అధికారం పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా అనుకూలంగా ఉంటుంది. అది అక్కడ ప్రజలు నిర్ణయించాలి, మనం ఇక్కడ అంత దీనిగా ధీటుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇవన్నీ చూసాం కాబట్టి, ఇప్పుడు జనాలు ఏదో మార్పు అనుకుంటున్నారు, కానీ ఎవరికైనా మార్పు అనేది లేదు. కాకపోతే ఏదో ఆశించి చేస్తున్నారు. అయితే 99% అంటే లేడీస్కి అవగాహనగా ఉన్నట్లు చూస్తున్నారు. అంతేగాని మగవాళ్ళకి అనేది చాలా క్లిష్ట పరిస్థితులు దూ చేశారు. అంటే ఏనికి పనికిరాడు మగవాడు, ఆడవాళ్ళతోటే ఉంది ప్రభుత్వం అన్నట్లు రకంగా మగవాళ్ళని చాలా వీణంగా చూసినట్లు చూస్తుంది. అంతేగాని తిరుపతి ఎలక్షన్లో మాత్రం దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం, అంతరం చెప్పలేం. ఎందుకంటే అది అక్కడ ప్రజలు నిర్ణయించాలి, అది ఎవరికి వేయాలా ఎవరికి వేయకూడదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇక్కడ మన అక్కడ తిరుపతి ఎక్కడ, విజయవాడ ఎక్కడ, దానికి మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే గెలుస్తారా అంటే ముగ్గురు పోటీ ఉన్నారు, అది కేంద్రం కానీ ఇటు రాష్ట్రంగా ప్రతిపక్షం కానీ పోటీగా ఉన్నారు. కానీ దాని పట్ల మనం దాన్ని నిర్ణయం తీసుకున్నంత అవగాహన మనకు ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రజలు నిర్ణయించుకోవాలి. అంటే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, అవి ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉన్నాయి. మరి మీలాంటి యువకులు ఏం చేస్తున్నారు, అలా పోసుకుని అలా తోలుతూనే ఉన్నారు. అంతేగాని దాన్ని పెద్దగా సీరియస్గా ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోరు. ఎవరు ఇప్పుడు వాళ్ళు పెంచుకుని రాష్ట్ర కేంద్ర పెరుగుతాలు పెంచుకున్నా
ఎవడు బయట ప్రైవేట్గా చేసేవాడు గవర్నమెంట్గా చేసేవాడు ఎవడెముకం అడు సాయంత్రానికి చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు పెంచుకుని పెంచుకుని మనదేముంది ఆఫీసులో ఉంది మన ఆఫీసులో ఏదో రకంగా మన ఇంకా సాయంత్రానికి మన ఖర్చుల వారికి సరిపడేట్లు లాక్కుందాం అన్నట్లు వీలు ఉంటున్నారు అలాగే ప్రైవేట్ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు అంటే మధ్యతరగతి పూర్తిగా లేనివాడికి ఏం ఆదాయం లేనివాడికి ఏదో బైక్ నడపాలంటే వాడికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే కానీ దానివల్ల అది వాళ్ళు పెత్తనే ఉంటారు అది రేట్లు పెంచే రేట్లు తరగవు దేనికైనా సరే అది మద్యమే కానీ రైస్ అని ఫ్రూట్డే కానీ ఏదైనా సరే మామూలు చిన్నగా చిన్న చిన్న కొట్లు కానీ పెద్ద కొట్ల వారికి వాళ్ళు కట్టే ట్యాక్స్ అని వీళ్ళేమంటారు ట్యాక్స్లు కడుతున్నామండి ఆ ట్యాక్స్ అంటారు ఈ ట్యాక్స్ అంటారు మరి ఈ ట్యాక్స్లు అన్నీ చూసుకోవాలి అద్దెలు చూడాలి కరెంటు బిల్లు చూడాలి ఇవన్నీ చూసుకొని మేము వ్యాపారం చేయాలంటారు వాళ్ళతో తప్పు లేదు అదేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోలేకపోతున్నారు వాళ్ళకు వాళ్ళ మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ వాళ్ళకు ఉన్న ప్రాపర్టీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు దాని పట్ల కానీ రేట్లు పెంచుకుంటున్నారు అది దాన్ని మనం ఏంటంటే అది మీలాంటి యువకులు ఆలోచించాలి దాని విషయంలో ఇంకా మధ్యతరగతి వాళ్ళు అంటే ఇంక ఆలోచించిన అంత చేయలేరు అంతవరకు మనం ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా అది ఎంతవరకు అది నాకు తెలిసిన మట్టు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్ వచ్చే టైంకి ఆ టైంకి ఇప్పుడు బా రోజువారి పని చేసుకుంటే వాళ్ళు ఆ టైంకి ఉంటారు ఉండరు ఉండకపోతే ఆ రోజు ఏమంటాడు మీరు లేదు కాబట్టి మీకు ఇవ్వలేదు మీరు తర్వాత చూసుకోండి అంటారు వాళ్ళ కోసం ఆ రోజు పని మానుకొని కూర్చోవాలి ఎటు ఎలాగంట ఇప్పుడు ఆ రూపాయి 2 రూపాయలు తెచ్చుకుంటే వాళ్ళు ఎటు ఎలాగంట ఆ వ్యాన్ వచ్చింది అక్కడ ఉండాలి ఆ వ్యాన్ వచ్చిందా అది గంటల గొల్లు పడుతుంది ఒక మనిషి మినిమం 1/2 గంట టైం చేస్తున్నాడు దాన్ని మేలుముద్ర అంటున్నాడు వగార అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు ఒక మనిషి మినిమం 1/2 గంట తీసుకుంటుంది నాకు తెలిసిన మాట ఇది ఈ విషయంలో మాత్రం మామూలు స్టోరే బెటరు ఎందుకంటే ఏ టైం అప్పుడు రాత్రి 7 గంటలు 8 గంటలు అప్పుడు వెళ్ళినా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి దీనికి ఏంటంటే ఒకసారి పనులు మానుకొని కొందరు ఇబ్బంది పడుతుంటారు పనులు మానుకొని వెళ్ళవలసి వస్తుంది మెయిన్ రాసిన వస్తుంది ఇవాళ వస్తారు రేపు ఈవేళ వస్తారా రేపు వస్తారు ముందు వచ్చి చెప్తారు ఇవాళ వస్తుందని చెప్తారు వాలంటరీ చెప్పిన తర్వాత ఆ పూట రాదు ఏమైంటే ఆ సందులో ఇచ్చాము మీకు మధ్యాహ్నం వస్తాం అంటుంది ఆ రోజంతా వాళ్ళకి పని పోయినట్లుగా అలాంటి విషయాలు ఏంటంటే మనం అది మాత్రం నాకు తెలిసిన మట్టుగా అది యాక్సెప్ట్ కాదు అది ఆ విషయంలో అంటే ఇంకా డోర్ డెలివరీ మంచిదే అది ఏది డెలివరీ మంచిది ఇప్పుడు పెన్షన్ ఉంది చూడు అది మాత్రం ఓకే ఇంటికి వచ్చి ఇస్తున్నారంట వెళ్ళి లైన్ కూర్చోవాలని ముస్లిం మురగలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడకంట ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు అది మాత్రం ఓకే దాన్ని మాత్రం సాటిస్ఫైడ్ కానీ ఈ డోర్ డెలివరీ రాసిన అనేది మాత్రం కరెక్ట్ కాదు అది వాళ్ళు ఆలోచించుకోవాలి అది అంతవరకు కరెక్ట్ అవుతుందే ఇప్పుడు దానివల్ల ఆదిక భారమే పెరిగిందే కానీ తప్ప దానివల్ల ఉపయోగపడే ఇదే అండి ఎందుకంటే ఒక వ్యానకి 3 ఉంటున్నారు ఆ 3కి జీతాలు ఇవ్వాలి మరి దానికి డీజిల్ పోయాలి దానివల్ల ఆదిక ఇప్పుడు మన రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 11,500 వ్యాన్లు ఇచ్చాడు మరి దాన్ని బట్టి చూసుకుంటే అలా 30 నా దగ్గర 40,000 మంది వర్కర్స్ పడ్డారు మరి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలిగా మరి దానివల్ల ఆర్థిక పరిస్థితి ఏర్పడినట్లుగా అది ఏంటంటే అది అది వాళ్ళు కరెక్ట్ అనుకున్నారు కానీ ఆ విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదులేదు.